మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట గ్రామ పంచాయతీ నిధిలో అవకతవకలు జరిగినాయని ఆ గ్రామానికి చెందిన నరేందర్, శ్రావణ్, బాలరాజ్, నరేష్, నాగేష్లు జూన్ నెలలో 22 తారీఖున జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్కు ఫిర్యాదు చేశారు. తరువాత నర్సాపూర్ ఎంపీడీఓకు కూడా ఫిర్యాదు చేశారు. అవకతవకలకు జరిగిన విషయాలను కొందరు గ్రామస్తులు ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకుని వివరాలు తీసుకున్నారు. ఈ విషయంపై నర్సాపూర్ ఎంపీఓ వైద్య శ్రీనివాస్ బుధవారం గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ విషయమై గ్రామస్తులను విచారిస్తున్న క్రమంలో కొందరు గ్రామస్తులు వచ్చి గొడవ చేశారు. విచారణకు గ్రామస్తులందరూ సహకరించలేదు కావున దీంతో ఎంపీఓ వైద్య శ్రీనివాస్ ప్రస్తుతం విచారణ నిలిపివేస్తున్నట్టు, తరువాత ముందుగా గ్రామస్తులు అందరికీ సమాచారం ఇచ్చి విచారణ చేపట్టి నిధుల అవకతవకలపై పూర్తి నివేదిక ఇస్తామని ఎంపీఓ వైద్య శ్రీనివాస్ వెల్లడించారు. ఈ విషయమై గ్రామ సర్పంచ్ వివరణ కోరగా తాను పనులు చేశానని, వాటికి బిల్లులు కూడా ఉన్నాయని, ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని విచారణలో అధికారులే చెబుతారని తెలిపారు. ఈ విషయంలో నేను అవకతవకలకు పాల్పడినట్లయితే దేనికైనా సిద్ధమని వెల్లడించారు. అదేవిధంగా గ్రామస్తులు మాట్లాడుతూ కొంతమంది కావాలనే కుట్రపూరితంగా సర్పంచ్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారన్నారు. ఇప్పటి వరకు సర్పంచ్ శివకుమార్ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని గ్రామ పెద్దలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివకుమార్, వైస్ ఎంపీపీ నరసింహరావు, గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు నందిగామ నరేంద్ర సార్. నేను ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్న గ్రామ పంచాయతీలో దానిని బట్టి లెక్కలు చూస్తే కొన్ని ఫ్రాడింగ్ అని తెలిసింది. దానిపైన చర్యలు తీసుకోమని కలెక్టర్ గారికి, అంటే జూన్ 22 నాడు కలెక్టర్ గారికి మరియు ఎంపీఓ గారికి మండల ఆఫీసులో ఇచ్చిన ఆ చర్యలో భాగంగానే ఈరోజు ఎంపీఓ గారికి విచారణకు వచ్చారు. విచారణకు వస్తే కనీసం నన్ను పిలవాలి, నన్ను పిలవకుండా సర్పంచ్ వర్గం ఏం చేశారు అంటే లోపలనే కూర్చొని పేదలొల్లి, ఇప్పుడు నేను ఒక పోయి కాగితం చూపిస్తుంటే అటెండ్ చేశారా సర్పంచ్, ఇదే మంచి సర్పంచా, ఇవి వాళ్ళ వాసినే మాట్లాడుతూ డైవర్ట్ చేసేస్తారు. ఈ టాపిక్ మాత్రం డైవర్ట్ చేసేస్తారు. విచారణ కొనసాగకుండా అడ్డుపడుతున్నారు. అయితే మేము కూడా సార్కి ఏం చెప్పినామంటే మేము ఫిర్యాదు చేసిన వాళ్ళు ఉంటాము, పాలక వర్గం ఉండరు, అందరూ బయటకు పొమ్మని చెప్తే మేము బయటకు వెళ్ళేసి వచ్చాం. వాళ్ళు మాత్రము బయటకు వెళ్ళనిస్తలేదు సర్పంచ్, వాళ్ళే లొల్లి చేసి డైవర్షన్ చేసేసారు. డైవర్షన్ చేసేసి సార్ ఇప్పుడు కూడా ఎంపీ సార్ ఇవ్వాలి, ఇప్పటిదాకా ఉండి మళ్ళీ విచారణకు వస్తామని వచ్చింది సార్. ఇంత మార్కెట్ ఫ్రాడింగ్ అయితే